భయపెట్టడం భయభ్రాంతులు చేయడం ఎవర్న రావాలంటే మీకంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు కూడా మనోహర్ నువ్వు ఎందుకు భయవయా మన మీద రాయడం దేశానికి అందరికి లేని సమస్య మనకి ఎందుకు వచ్చింది అని నీ భార్య నీ పిల్లలు నేను వద్దంటారు ఆ పరిస్థితి తీసుకొచ్చారండి మేమేమైపోవాలా అనాథలు అయిపోవాలి కదా ఇలాంటి అరాచక పాలన ఎదుర్కోవాలంటే ఇంటికొకరు తయారు కావాల్సిందే త్యాగాలు చేయాల్సిందే అందరం ముందుకు పోవాల్సిందే దానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు నా మీద దాడి కూడా చేస్తారు ఒకటి కాదు ఎన్ని అరాచకాలు చేయాలో వాళ్ళు చేసే తప్పులన్నీ మన మీద పెట్టి నేను నిప్పులాగా బ్రతికా మీరు గుర్తుపెట్టుకోవాలి 45 సంవత్సరాలుగా ఎవ్వరూ ధైర్యం చేసి నా మీద కేసు పెట్టలేదంటే ఎక్కడ సాక్ష్యాధారాలు కానీ ఎవిడెన్స్ లేవు 26 ఎన్క్వైరీలు వేశాడు రాజశేఖర్ ఏం చేశాడు ఏం చేయలేకపోయాడు ఈ దేశంలో నేనే మొట్టమొదటి నుంచి చెప్పాను టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ చేయించింది నేనే మొన్న డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చింది నేనే నేను ఇప్పుడు కాదు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్న 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయాలి రద్దు చేస్తే అవినీతి పోతుంది ఓటర్లకు డబ్బులు ఇచ్చే బాధ ఉండదు సంపద సృష్టిస్తుంది పేదవాడికి న్యాయం జరుగుతుందని అలాంటి నా మీదనే తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వస్తే ఇంకా నేను ఒక లెక్క తమ్ముడు మిమ్మల్ని కాపాడుకుంటే నన్ను నేను కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అది నా ఆలోచన తప్పకుండా రాజీ పడను న్యాయం జరిగే వరకు ధర్మాన్ని కాపాడే వరకు నా యాత్ర ముందుకు సాగుతుంది మీరు ఆశిస్తుంది మనోహర్ నిన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అది జరిగినా కూడా నిలబడుకున్నావు నీ విధంగా ప్రతి ఒక్కరు తయారైతేనే వీడకు గుణపాఠం చెప్తాం లేకపోతే కొంతమంది పేటీఎం బ్యాచ్లు తయారయ్యారు డబ్బుల కోసం లాలోచి పడే వాళ్ళు కొంతమంది తయారయ్యారు పిరికితనంతో సరెండర్ అయ్యే వాళ్ళు కొంతమంది తయారయ్యారు కానీ ఏ బాధ లేదు రాష్ట్రం ముఖ్యం సమాజం ముఖ్యం మీలాంటి వాళ్ళకు నేను అండగా ఉంటా ముందుకెళ్దాం ధర్మం గెలుస్తుంది కురుక్షేత్రం కూడా చెప్పింది అదే రామాయణం చెప్పి కూడా అదే ఎన్ని ఎగిరినా అల్టిమేట్ గెలిచేది ధర్మం అధర్మం చేసిన వ్యక్తులు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోతారు అదే 4 నెలల్లో జరుగుతుంది ఒకవేళ జమ్లీ వస్తే 4 నెలలు లేకపోతే 6 నెలలు డోంట్ వరీ ప్రజలు ప్రిపేర్ అయిపోయారు ఎప్పుడో రానటువంటి మ్యాండేట్ రాబోతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఈసారి అదే అతని గుణపాఠం థ్యాంక్ యూ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం కళ్యాణి సార్ మీరు స్టార్ట్ చేసిన స్కీమ్స్ కంతా మహాశక్తి అని పేరు పెట్టారు కదండి సార్ అలాగే మీ ఇంట్లో ఉన్న మీ భార్యని మీ కోడలి గారిని కూడా మీరు మహాశక్తి లాగా ట్రీట్ చేశారా ఇప్పటికే వాళ్ళు చేశామ్మా మేము ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం ఫ్యామిలీ కోసం 32 ఏళ్ళు పైన అయింది దాన్ని మేము రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు వస్తే మా కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కోసం ఒకప్పుడు నా భార్య పనిచేసేది ఇప్పుడు మా కోడలు కూడా పనిచేస్తూ ఉంది ఇద్దరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు అందుకే మేము రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేకుండా 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఒక పక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా పెట్టి పేదవాళ్ళకు సేవ చేసే పనికి శ్రీకారం చుట్టారు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ ఇదే మారిగా ప్రతి ఒక్క మహిళ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయడానికి నేను మహాశక్తి పెట్టాను నాకు ఒక నమ్మకం మహిళల్ని పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళని కాదు నీకు శక్తి ఉందని తట్టి లేపిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ టైం ఆడవాళ్ళకు పెట్టిన దేశంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో 99% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను బయట తిరిగే శక్తిని ఇచ్చాం మిమ్మల్ని ఇంకొక పక్క ఉద్యోగాల్లో కాలేజీలు రిజర్వేషన్లు పెట్టాం మీకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారు సమైక ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన కండక్టర్లే ఎందుకంటే కండక్టర్లు కూడా చేయగలుగుతారు డ్రైవర్లుగా కూడా చేయగలుగుతారు ముందుకర మనం పిలిపించా డ్రైవర్లుగా మాత్రం రాలేదు కానీ కండక్టర్లుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నీతిని జాతిగా ముందుకు పోతున్నారు ఇప్పుడు నా ఆలోచన మహిళల్ని కుటుంబానికి ఒక సెంట్రల్ పాయింట్గా పెట్టి మహాశక్తి ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని
పేద కుటుంబాలను ధనిక కుటుంబాలుగా నడిపించాలని నా ఆకాంక్ష అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం తప్పకుండా జరుగుతుంది మీకు ఆ గౌరవ సమాజంలో పెరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా రాను రాను మొన్ననే మరి ఐటీ వాళ్ళు ఇచ్చిన నోటీసులు చూశారు ఏ విధంగా అమరావతిని అవినీతి రాజధానిగా ఈరోజు బినామీ కంపెనీలతో బినామీ కంపెనీలలో ఏ విధంగా ఫ్రాడ్ బిల్లులు పెట్టుకొని దాదాపుగా 118 కోట్లు అకౌంట్లు బయటికి తేలే వాటి గురించి ఈరోజుటి వరకు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని మాట్లాడకపోవడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ప్రతిదానికి వచ్చి గంటలు గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఊదరగొట్టే వీళ్ళు ఈ రోజు మరి దొంగలాగా ఆధారాలతో దొరికినా కూడా తేలుకుట్టిన దొంగలాగా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీ అందరూ కూడా గమనించాలి ఇంతవరకు ప్రజలు అనుకున్నారు అమరావతి అమరావతి అంటే ఏదో ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నాడే అనుకున్నారు కానీ ప్రపంచ స్థాయి స్కామ్ ని అక్కడ చేసాడు అనేది మొన్నటితో అందరికీ అర్థమైపోయింది అలాగే సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అనుకున్నారు కాదండి చంద్రబాబు రియల్ దోపిడీ అథారిటీ అనేది ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది సో ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ తోడు దొంగలు కాబట్టి దోచుకున్నది హైదరాబాద్ ఇంట్లో దాచుకున్నారు కాబట్టి తేలుకుట్టిన దొంగల్లాగా ఉన్నారు మరి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు ఈ బినామీ కంపెనీలు ఈ ఫ్రాడ్ కంపెనీల్లో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉందా లేకంటే ఆ దోచుకున్న డబ్బే నీకు ప్యాకేజీగా ఇచ్చారు కాబట్టి నీ నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నారని నేను అడుగుతున్నా ఇంత జరుగుతున్నా కూడా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎందుకు మాట్లాడలేదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనుమానంగా ఉంది ఈవిడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి లేక బాబు జనతా పార్టీకి అధ్యక్షురాలా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనివి ఏ విధంగా మొన్నటి వరకు ఎన్ని కోట్లు అప్పు చేసినారని ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందని అబద్ధాల లెక్కలు చెప్పి బురద జల్లిన ఈ పురంధేశ్వరి గారు ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన తన మరిదిని ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఎందుకు నోరు విప్పి మాట్లాడలేదని నేను అడుగుతున్నా ఈరోజు కేంద్ర ఆధీనంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈరోజు నోటీసులు ఇచ్చారు 118 కోట్లు ఈ విధంగా ముడుపులు తీసుకున్నారు అని చెప్పి దాని మీద ఎందుకు ఎంక్వైరీని ముమ్మరం చేయించి తప్పు చేసిన చంద్రబాబు నాయుడిని లోపల వేయించాలి అని ఆవిడ కంకణం కట్టుకోకుండా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని సపోర్ట్ చేస్తూ సైలెంట్గా ఎందుకు ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోయినా పురంధేశ్వరి మాట్లాడకపోయినా చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడకపోయినా ప్రజలకి మాత్రం పూర్తిగా అర్థమైంది ఈ అవినీతి అమరావతి ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు దోచుకున్నది దాదాపుగా 2,000 కోట్లకు పైగాని 2020లోనే చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇల్లు రైడ్ జరిగినప్పుడే చెప్పారు దాంట్లో ఇప్పుడు కొన్ని లెక్కలు బయటకు తేలాయి ఇంకా లెక్కలు బయటకు వస్తాయి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ జైలుకి వెళ్ళే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే ఈ అమరావతిలో దోచుకున్న చంద్రబాబు నాయుడుతో కలిసి దోచుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు ఇంకా ఈ అమరావతిలో దోచుకున్న చంద్రబాబు నాయుడు కూడా తొందరలోనే కొడుకుతో సహా జైలుకి వెళ్తాడు